కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతున్న కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ ఆత్మ రక్షణక ఆస్తుల రక్షణక బజాపాలో ఎందుకు బజాపాలోకి ఎందుకు వెళ్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సీఎం భరించారు ఈటలపై మండిపడ్డ మంత్రులు కట్టప కొప్పుల కట్టప్ప గంగుల గారు తదితరులు ప్రసంగించారు మాజీ మంత్రి ఈటల తప్పులన్నీ తన వద్దనే పెట్టుకొని ప్రభుత్వాన్ని పార్టీని నిందించడం సరికాదని మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు భజాపాలోకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి ఆత్మగౌరవం అని ఇన్నాళ్ళు చెప్పిన మీరు ఆత్మరక్షణ కోసం వెళ్తున్నారా ఆస్తుల రక్షణ కోసం వెళ్తున్నారా అనేది స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు కరీంనగర్లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడినటువంటి వార్తను ఈ రెండు కలిపేసిండు ఈనాడు ఆయన సో వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నారు ఆత్మరక్షణక ఆస్తుల రక్షణక సో పదవికాంక్ష మీద ఇన్ని రోజులు బతికిండని చెప్పి ఈటల రాజేంద్ర పైన కట్టపల సంఘం ఓ గోలేసింది మరి టిఆర్ఎస్ పార్టీ పెట్టే కంటే ముందు కేసీఆర్కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు ఒకవేళ మంత్రిని చేసినంటే మనోడు పార్టీ పెడుతుండేనా మనోడిని మంత్రిని చేయలేదు కాబట్టి అప్పుడు తెలంగాణ గుర్తొచ్చిందా మరి బాతాల పోసేటికి అసలు చోరే ఇదే గంగుల కమలాకర్ పొట్టు పొట్టు పొట్టుది ఎవరిని కేసీఆర్ని రామన్ని వీళ్ళందరినీ రామణ్ కూడా దిచ్చిన వీడియోలు ఉన్నాయి మన తాన రాముడు కూడా అడగోలుగా దించిడు ఇక వీళ్ళు ఇప్పుడు వీళ్ళు కట్టపల్లిలు ఎంతసేపు కేసీఆర్ని ఏమని అంటే రక్షించడం కోసం వీళ్ళకి పదవులు ఉన్నాయి అంతే అంతే తప్పగానే ఇంకొక కార్యక్రమానికి ఇంకో ప్రయత్నానికి వీళ్ళకి పదవులు లేవు ఇది అంత ఒక ముఠా